दिगंबरा दिगंबरा श्री पादवल्लभ दिगंबरा 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 श्री साई बाबा दिगंबरा ओम समर्थ सद्गुरु श्री साई नाथाय नमः श्री साई लीलामृतमु अध्यायमु 27 सत्संग महिमा नालुगव भागमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः मेट्टुकी चेंदिन देशिरेड्डी कृष्णारेड्डी की ओकसारी जब्बु चेसी एमी चेसिना तग्गलेदु आयन भार्य आयनकु बाबा गुरिंची चेप्पी तग्गिते शिरडी वस्तानी मृक्कुकोम्मन्नदी आयन मृक्कुकोगाने जब्बु तग्गिंदी तर्वात ओकनाटि रात्रि कललो आयनकु बाबा कनिपिंची आ ऊरि व्यक्ति नोकरिनी चूपी अतडु मी इंटिकि दोंगतनानिकि राबोतुन्नाडु अन्नारु वेंटने तगु जाग्रत्तलु तीसुकुन्नाडु आयन ఉదయమే ఆ వ్యక్తి ఎదురైనప్పుడు కృష్ణారెడ్డి ఏమయ్యా అర్ధరాత్రి మా వీధికొచ్చావేంటి అని అడిగితే అతడు కంగారు పడి తప్పిపోయిన దూడ కోసం వచ్చానన్నాడు. ఒంగోలులో చాలా సంవత్సరాలు సత్సంగాలలో పాల్గొన్న వారికి మంచి అనుభవాలు కలిగాయి. శ్రీమతి సీతారామమూర్తి గారు కృష్ణ భక్తురాలు. ఆమె శ్రీ సాయి లీలామృతము చదివి సాయి శ్రీకృష్ణుడుగా దర్శనమివ్వలేదు అనుకున్నారు. నాటి సాయంత్రం వారి పూజలోని బాబా పటం నీలిరంగుగా మారిపోయింది. పూజలో లోపం వలన అలా జరిగిందేమోనని ఆమె భయపడుతుంటే నాటి రాత్రి సాయి కలలో కనిపించి, నేను వస్తే భయపడతావేమీ, నా తలపై 3 పువ్వులుంచి పూజ చేయి, రేపు వెళతాను అన్నారు. ఆమె అలానే చేశారు. నాటి సాయంత్రానికల్లా బాబా పటం మామూలుగా వచ్చేసింది. సాయికి వారి పటానికి కృష్ణునికి తేడా లేదు. కృష్ణమూర్తి గారు ఒంగోలులో ఉద్యోగం చేస్తుండగా కుటుంబం గుంటూరులో ఉన్నారు. సీతారామమూర్తి గారింట్లో భజనలో కృష్ణమూర్తి గారికి బాబా పటంలో దివ్యమైన కాంతి కనిపించింది. ఆనందంతో వారు విద్యానగర సాయి మందిరానికి 116 రూపాయలు పంపాలనుకున్నారు. తర్వాత జీపులో గుంటూరు వెళుతుంటే దారిలో 3 సాధువులు సాయినాథ్ మహారాజ్కి జై అంటూ జీపును ఆపారు. వారిలో ఒక సాధువు, నాకిస్తానన్న 116 రూపాయలు ఇవ్వు అన్నారు. నేనిస్తానన్నది విద్యానగర్ మందిరానికి గదా అన్నారు కృష్ణమూర్తి గారు. అది నాకే చెందుతుంది, అక్కడికే పంపు, మేము పండరి నుండి నడిచి వస్తున్నాము, దక్షిణ ఇవ్వు అన్నారు. 20 రూపాయలు ఇస్తే తీసుకొని ప్యాంటు జేబులోని 20 రూపాయలు కూడా ఇవ్వు అన్నారు. మనసులో ఖర్చులకెలాగా అనుకుంటూనే 20 రూపాయలు ఇచ్చారు మూర్తి గారు. ఖర్చుకు లేదని బాధపడతావెందుకు, నీకు మేలు జరుగుతుంది ఫో అంటూ 20 రూపాయలు తిరిగి ఇచ్చేశారు. వీరు గుంటూరు చేరగానే ఆ రోజే ఉద్యోగంలో ఆయనకు మంచి మార్పు జరిగినట్లు కాగితాలు చేతికిచ్చారు. విద్యానగర్ సత్సంగ సభ్యులు విజయకుమార్ శరత్బాబు కృష్ణమూర్తి 1976లో అనసూయమాత అనే సిద్ధురాలి దర్శనానికి పరాట్సింగా చేరి ఆ సంస్థానాధ్యక్షుడు శ్రీ ధోలే ఇంటికి వెళ్లారు. అక్కడ బాబా పటమున్నది. అక్కడ ధోలే వీళ్లతో, మీ గురువు మీ వెంటే ఉన్నారు, కొద్ది నిమిషాల ముందే వచ్చి వెళ్లారు అన్నాడు. తర్వాత ఆ వివరం అతడిలా వ్రాశాడు. ఈ ముగ్గురు అక్కడ బస్సు దిగిన క్షణంలోనే ధోలే గారింటి వరండాలో ఒక దివ్యమైన కాంతిగోళం అందరికీ కొద్ది నిమిషాలు కనిపించింది. వాళ్ళు ఆ రోజు ఏదో విశేషం జరగనున్నదనుకుంటుండగా ఈ ముగ్గురు వచ్చి ఆ కాంతిగోళం దర్శనమిచ్చిన చోటే నిలచారు. తర్వాత ఈ ముగ్గురు ధోలేతో కలిసి అమ్మను దర్శించారు. ఆమె, రామ్ రామ్ అని, మీరే దేశం నుంచి వస్తున్నారు? దక్షిణ దేశం నుండి వస్తున్నారు, భగవంతుడే మీకు అవకాశం ప్రసాదించాడు. వీళ్ళు తమ గురువును మాస్టర్ అని పిలుస్తారు. మాస్టర్ అంటే దైవం అని గొణిగి ఆమె తమ వేలితో తమ నాలుకను తాకి ఆ వేలితో తమ భ్రుకిటి తాకారు. అప్పుడు ఈ ముగ్గురు తమ సాధన గురించి అడిగారు. ఆమె, మీరు భజనలు చేస్తారు, ఒకసారి చంద్రుడు మనస్సు నిశ్చలంగాను ఒకసారి చంచలంగాను ఉంటున్నాడు అన్నారు. గమ్యం ఎలా చేరాలని ఈ ముగ్గురు అడిగితే, చేయి పట్టుకొని నడవండి, గురువు ఆజ్ఞను పాటించండి అన్నారు. ఈ ముగ్గురు, అమ్మా మీరు అసలెవరు అని అడిగితే, సత్యయుగానికి చెందిన అనసూయాదేవియే తామని ఆమె చెప్పారు. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.